ప్రైజ్ లార్డ్ అమ్మ, గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారమ్మా, మంచిది. మీరందరు బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మనందరి కోసం ప్రార్థన చేస్తున్న ఆ ప్రభు యేసే మన ప్రతి అవసరతలు తీర్చునుగాక. ఆమేన్. యోహాను సువార్త. ఈరోజు వాగ్దానం యోహాను సువార్త 16:24 చదువుతున్నానమ్మా. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. దేవుని బిడ్డలారా, చక్కటి మాటలైనా చెప్తూ ఉన్నాడు. ఇది వరకు నా పేరట అడగలేదు, నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు దొరుకుతుంది. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే అడగండి, అది మీకు దొరుకుతుంది. మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడగండి, అది మీకు దొరుకుతుంది. నిజంగా దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు చేసేవాడంటే, మనం ఏదైతే అడుగుతున్నామో దానిని పరిపూర్ణంగా మన దేవదేవుడు మనకి అనుగ్రహిస్తాడు కదా. నిజమే, ఒక్కోసారి మనం అడుగుతాం కానీ మనకి దొరకదు అని బాధపడకుండా ఏది అడుగుతున్నావో కదా, ప్రతిరోజు మనం కన్నీరు కారుస్తూ ప్రభువుని అడుగుతాం, అయ్యా మమ్మల్ని దీవించండి, మా పిల్లలను దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి. నిజమే, వాక్యములో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, విశ్వాసములు ఎదుగుతూ, వాగ్దానమును పట్టుకుని ప్రభు వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుడు మన జీవితాలలో ఒక గొప్ప అద్భుతమైన విడుదలను ప్రభు మనకిస్తాడు. అందుకే అంటున్నాడు మీకు దొరుకును కదా, దొరుకుతుంది. నిజమే, ఏది దొరకట్లేదని బాధపడుతున్నామో, ఏది మనకి దక్కట్లేదని బాధపడతామో, ఏది మనకి అందట్లేదు అని బాధపడుతున్నామో, తప్పకుండా దేవుని బిడ్డ, నీ విచారములన్నీ కొట్టివేసి, నీ చింతలన్నీ కొట్టివేసి, నీ బాధంతా కొట్టివేసి, నీ యొక్క అవమానములన్నీ కొట్టివేసి, నీ దుఃఖమంతా కొట్టివేసి, ప్రభు యేసు తప్పకుండా నువ్వు అడిగేది నీకు ఖచ్చితంగా ఇస్తాడు. అవునమ్మా, నిజమే. మనం తెల్లారి లెగిస్తే దేవుణ్ణి కొన్ని అడుగుతాము, కొన్ని అడగము కదండి. అందుకే అన్నాడు, నా పేరట అడగలేదు, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. నిజమే, అడిగి అడిగి వేచారిపోయావా, కన్నీరు కార్చి కార్చి దిగులు పడిపోతున్నావా? భయపడకు బిడ్డ, దేవుడు అంటున్నాడు నేను మీతో ఉన్నాను. మీరేది అడుగుతారో, అది మీరు ఏది వెతుకుతారో, అది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. నిజంగా మన జీవితాల్లో చాలా రోజులు నేను కూడా ఎన్నోసార్లు కదా ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చేవాడు దేవుడు, కానీ నా జీవితంలో నుంచి ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నానో దాన్ని దేవుడు పక్కకి పడేసేవాడు. అసలు సంవత్సరాల తరబడి ఆ కార్యాన్ని దేవుడు చేయలేదు నాకు, కానీ వెనక నుంచి ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. నిజమే కదా, మనం అడిగేది ఇవ్వకోకుండా ఎన్ని కార్యాలు దేవుడు చేసినా మన మనసు ఎక్కడ ఉంటుందంటే ఆ యొక్క దేవుడు చెయ్యని కార్యమేదే ఉంటుంది. కానీ ఎలాంటి ఇది ఎందుకు చేయట్లేదు అని, ఇది చేస్తున్నాడు అనేటువంటిది. అందుకే అంటారు కదా, ఇది దేవుడు చేస్తున్నాడు అని సంతోషపడాలా, అది చేయట్లేదు అని దుఃఖపడాలా? ఈ మధ్యలో మనం ఎంత నలిగిపోతూ ఉంటామో అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుని బిడ్డ మనం అడిగేది దేవుడు చేయకపోయినా వెనక నుంచి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు కదా. నిజమే, ప్రతి ఒక్కరికి దుఃఖం తప్పదు, ప్రతి ఒక్కరికి బాధ తప్పదు. అందరము కూడా బాధను కలిగి దుఃఖంను కలిగి ఉన్నాం కాబట్టి మనందరి కోసం ప్రభు అంటున్నాడు, నీకేది అడిగినను నేను నీకు అది అనుగ్రహిస్తాను. మంచిదమ్మా, నువ్వేది అడుగుతున్నావో ఇప్పుడు నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నా. అందరు కళ్ళు మూసుకోండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి అయ్యా, శక్తిమంతుడా, స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు, ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎంతమంది ఏదైతే అడుగుతున్నారో ప్రభువా, దానిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నిజమే, నువ్వు అడిగింది నీకు దొరుకుతుందని చెప్పావు,
ఈ వాగ్దానం ఒక్కొక్కరి జీవితాల్లో నెరవేర్పు చేసి ప్రభువా, మీ బిడ్డలందరినీ కూడా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి తండ్రి దీవించి మీరు ఆశీర్వదించి ప్రభువా మహిమను పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదిరా. ప్రైజ్ లార్డ్. అమ్మా దేవుడు ఈరోజు అంతా మీకు తోడైండి, నడిపించను గాక. ఆమేన్.